నమస్తే, వెల్కమ్ టు ద వైరల్ డిబేట్. చట్టం అందరికీ సమంగానే వర్తిస్తుంది, అలాంటి చట్టంలో ఉన్న లొసుగులు ఇప్పుడు కొందరికి సాకుగా మారుతున్నాయి. అందులోనూ అనవసర అంశాలకు చట్టాన్ని వినియోగించుకుంటూ దానికున్న ప్రాధాన్యతను తగ్గించి వేస్తున్నారు. ఇది ఇప్పుడు సాగిస్తున్న తంతు. ఇక సోషల్ మీడియాలో ఇటీవల పోస్టింగ్లు, కామెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇవి శృతిమించుతున్నాయి. ఎవరికిష్టం వచ్చినట్లు వారు ఎదుటి వారి మనోభావాలను కించపరిచే రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేస్తున్నారు. ఇక్కడే చిక్కులొచ్చి పడుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టింగ్లపై కోర్టులకెక్కుతున్న వారున్నారు. అయితే వీటిని కోర్టులు పెద్దగా సీరియస్గా పరిగణించడం లేదు. దీంతో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. కులాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తప్పుడు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇందులో మార్పులు తీసుకువచ్చేందుకు సన్నద్ధమైంది. ఇక ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా పోస్టింగ్లకు సంబంధించి కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. చట్టాలను ఇలా ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, అధికారాలు ఇష్టానుసారంగా అనుకుంటే జరిగే పరిణామాలేమిటి? ప్రధానంగా సోషల్ మీడియా పోస్టింగ్లకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ఆపాదించడం ఎంత మేరకు సబబు? దీనివల్ల ఏం జరగబోతోంది? ఏం జరుగుతోంది? ఈ చట్టం దుర్వినియోగం చేయడం వల్ల ఎంత నష్టం ఏర్పడుతుంది? దీనిపై ఈరోజు జరిగే చర్చలో మీరు భాగస్వాములు కావచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ప్రస్తుతం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. మనతో పాటు ఈ చర్చలో పాల్గొంటానుకున్నారు హనుమంతారెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే యశస్వి గారు, అడ్వకేట్ అండ్ జనసేన పొలిటికల్ అఫైర్స్, అలాగే మతయ్య గారు, ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ సమైక్య. సో వీటితో మాట్లాడి డీటెయిల్గా దీని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎస్ మతయ్య గారు, ప్రస్తుతం అయితే ఎస్సీ ఎస్టీ కేస్ దుర్వినియోగం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొన్నటి వరకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసుకి, అట్రాసిటీ కేసుకి ఒక వాల్యూ అంటూ ఉండేది. ఇప్పుడు ఈ దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి కొత్త చట్టాన్ని రూపొందించే పనిలో పడ్డాయి కేంద్ర ప్రభుత్వాలు. సో మనం దీన్ని ఎలా తీసుకుందాం? మొదటగా చెప్పాలనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలో ఒక వర్గం కోల్పోతున్న ఆత్మగౌరవానికి సూచికగా ఆ వర్గానికి చెందిన వ్యక్తుల యొక్క ఐడెంటిటీ, ఒక గుర్తింపుకి ఒక అధికారం ఇచ్చే హక్కుగా మాకు దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ, దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యొక్క చట్టం ఇచ్చాడు. అయితే దాన్ని మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కేవలం రాజకీయ కోణాల్లోనే, రాజకీయ కక్షలకు, రాజకీయ పార్టీల యొక్క వ్యక్తుల యొక్క అనుగుణంగా ఈ యొక్క చట్టాలను ఆయా పార్టీలు మార్చుకుంటున్నాయి. దానికి సుప్రీంకోర్టు అంటే, సుప్రీంకోర్టు ఒకప్పుడు సుప్రీంకోర్టు వచ్చిన చట్టం అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ను గౌరవించాలని చెప్పి హైకోర్టులు, ఆ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఒక నిబద్ధతతో, భయభక్తులతో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా పరిస్థితులు చూస్తే సుప్రీంకోర్టునే తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ వర్గాలు, ఆ వర్గాలు ఇంకా ఈ చట్టాన్ని కూడా నీరు గారుస్తున్నాయి అనడంలో దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఏ విధంగా చట్టాన్ని నీరు గారుస్తున్నాయి అంటే, ఓకే, ఒక ఎస్సీ ఎస్టీ కేసుని ఉపయోగించుకునే చట్టాన్ని నీరు గార్చే అవకాశం ఉందంటారా? అంటే అక్కడికి వస్తుంది సార్. ఇప్పుడు నిజంగా ఒక దళితుడు తన యొక్క ఉనికి కొరకు, లేదా తన యొక్క జీవన భృతి కొరకు, తను చేస్తున్న జీవన విధానంలో ఎదుటి వర్గాలతోటి తనకు ఏదైనా అవమానం కలిగినప్పుడు తన ఆత్మరక్షణ కొరకు ఉపయోగించుకోవాల్సిన ఈ చట్టాన్ని ఆ వ్యక్తి ఫలానా పార్టీ వాడైతే, ఆ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఆ వ్యక్తి ఉన్నట్టయితే దాన్ని అక్కడున్న ప్రభుత్వము ఎదుటి వారి పట్ల కక్ష సాధింపుకు ఆ కేసులను ఎఫ్ఐఆర్ చేపించి చేస్తున్న, నిజంగా ఒక దళిత మహిళకు, ఒక దళితుడికో ఏదైనా ఒక అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే చూస్తారు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన ఏంటి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఈయన మీద కేసు పెట్టడం ద్వారా కేసు పెట్టిన వ్యక్తిని ఏ విధంగా మేము అక్కడున్న ఎస్ఐ కానీ, ఆ ఎస్ఐలు సీఏలతో అనుసంధానం ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే ఆ కేసును రిజిస్టర్ చేసి ఆ యొక్క బాధితునికి న్యాయం చేసే. ఓకే, ఇన్ని చెప్తున్నారు. ఓకే, ఒక ఎస్సీలకి ప్రస్తుతం అయితే ఒక మంచి చట్టం అయితే రూపొందించడం జరిగింది. అవును సార్. దీన్ని అంటే మీ వాళ్ళే దుర్వినియోగపరుస్తున్నారు అనేది మీ వాదన? అంటే ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే బాధితుల్ని బలి పశువులుగా చేసి వారి యొక్క కక్ష సాధింపు, బలి పశువులుగా అంటే ఏ విధంగా, ఇప్పుడు మీకై మీరే స్వచ్ఛందంగా వెళ్ళి కేసు పెడతారు, రైట్? ఎవరైనా కావచ్చు, అప్పుడు బలి పశువులుగా ఎలా భావించవచ్చు? అంటే నిజంగా ఒక దళితుడికి అవమానం జరిగింది, ఒక దళిత క్రైస్తవుడికి, దళిత మహిళకు అన్యాయం జరిగిందని
పిటిషన్కి వెళ్తే మా వ్యక్తిగత అవసరాల కొరకు లేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను పనిచేసే దగ్గర, నేను ఇంటి జీవించే నా జీవన విధానంలో జరిగిన యొక్క కేసు ద్వారా అవమానం కలిగిందంటే దానికి 100 సవాలక్ష ప్రశ్నలు వాళ్ళు ప్రశ్నించుకొని కేసు తీసుకోవాలా లేదా అని చెప్పి ఆ విచారణ కోణంలోనే ఒక పొలిటికల్ యాంగిల్ అనేది వస్తుంది. నా నేను కేసు నన్ను దూషించిన వ్యక్తి ఎవరు, అతని యొక్క ఇతివృత్తం ఏంటి, అతని పైన నేను పెట్టిన కేసును పెట్టించడం ద్వారా అతని ని ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేసుకోవచ్చు అనేది చెప్పి చూసుకొని అప్పుడే పెడుతున్నారు. ఎందుకంటే అనేకమైన కేసులు ఇప్పటికి కూడా కొన్ని 100 కేసులు పెట్టినప్పటికి కూడా కారణాలు చూపించుకొని వాటిని ఒక నిర్వీర్యం చేస్తున్నారు. వారికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియా సబ్జెక్ట్కి వస్తున్నా, మనం కంటిన్యూ చేద్దాం. అయితే యశస్వి గారు అన్నారు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఏంటంటే దుర్వినియోగపరుస్తున్నారు, ఈ చట్టాలు అయితే మంచి చట్టాలు కాకపోతే ఏంటంటే ఇవి దుర్వినియోగానికి గురవుతున్నాయి అనేది మత్తయ్య గారు చెప్తున్నారు. సో మీరేమంటారు, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నలుగురు జనసేన కార్యకర్తల్ని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ప్రస్తుతం మొన్న రీసెంట్గానే జైల్లో పంపించి మొన్నే విడుదలైనట్టున్నారు వాళ్ళు, రైట్? సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇది ఏంటంటే చట్టాలు ఎప్పుడు మంచి కోసమే, ప్రజల మంచి కోసమే ఫామ్ చేస్తారు. అది యాక్ట్స్ తయారైంది కూడా అందుకని. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్, అది దానికి మెయిన్ నేచర్, దాని పర్పస్ ఆఫ్ యాక్ట్ ఏమంటే టు ప్రొటెక్ట్ ద పర్టిక్యులర్ మైనారిటీసో లేకపోతే పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ అనో లేకపోతే రిలీజియన్ అనో ఏదైనా సరే ఒక దీన్ని ప్రొటెక్ట్ చేయాలని తయారు చేసిన యాక్ట్స్ ఇవి. కాకపోతే దాన్ని ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేసుకున్నారు. జస్ట్ అంటే ఇప్పుడు ఇది మనం సీరియస్ ఇష్యూ కంటే రొటీన్లో అనుకుందాం, ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ చూస్తున్నారు కదా ఎక్కడైనా, 498 అంటే చాలు దానికి ఒక ప్యాకేజ్. తోటి మహిళగా నేను చెప్తున్నా, అది కేవలం ఆడవాళ్ళు చాలా సెన్సిబుల్, డెలికేట్ ఇన్ ద జెండర్ అని చెప్పి కొన్ని యాక్ట్స్ తయారు చేయడం జరిగింది, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లేదంటే సోషల్ మీడియాలో జరిగే విధ్వంసం అవనియండి అని టు ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ చేస్తున్నారు. కానీ దాన్ని ఏమవుతుందంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు ప్రజలే కాదు, దాన్ని అంటే అది పొలిటికల్ పార్టీస్ అనొచ్చు లేకపోతే ఇంకెవరైనా అనొచ్చు, మనం ఇక డెఫినేషన్ కంటే కూడా మిస్యూజ్ అయితే ప్రజల వల్ల అవుతుంది. అది డైరెక్షన్ సరిగ్గా లేక అన్ని జరుగుతున్నాయి. కాకపోతే వాస్తవంగా వచ్చేసరికి జనసేనకు వచ్చేసరికి ఇప్పుడు పార్టీ తరపు నుంచి నేను మాట్లాడితే ఇప్పుడు ఏమవుతుంది, అంతకుముందు కూడా ఇలాంటి కంప్లైంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే బోల్డ్ అని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ లీడర్ మీద వచ్చి ఇంకొక లీడర్ అనడం, ఈ లీడర్ నుంచి అనడం, అయితే వాస్తవాలకు వచ్చేసరికి ఎవరైనా సరే ఒక కంప్లైంట్ తీసుకునేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఇస్ ద ఇంగ్రీడియంట్స్ టు బుక్ ఎన్ ఎఫ్ఐఆర్. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని పరిగణనలోకి తీసుకోవాలి. అది పోలీస్ స్టేషన్ అవనండి, ఆన్లైన్ కంప్లైంట్ అవనండి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది పెద్ద ఒరేషియస్ సబ్జెక్ట్. కానీ బేసిక్స్ అనేది ప్రతి ఒక్కరికి, సామాన్యుడికి ఇప్పుడు తెలుసు ఏంటి, అసలు ఈ ఎలిమెంట్స్ ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. దాంట్లో సివియారిటీ, కాగ్నిజబుల్లా నాన్ కాగ్నిజబుల్లా, అది అయితే తీసుకోలే, అసలు అరెస్ట్ చేయడానికి దానికి బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి, ఇవన్నీ చేయకుండా. బికాస్ ఇప్పుడు జనసేన తరపు నుంచి ఎవరు పిల్లలు కార్యకర్తలు ఏదో అన్నారంటే అది అందరూ చేస్తున్నారు, ఒక జనసేన అనే కాదు, అది కాంగ్రెస్ లో చేస్తారు. సీరియస్ గా తీసుకొని కక్ష సాధింపు చర్య అండి. ఇది సింపుల్ డెఫినేషన్. ఇది ప్రతిది అంటే నేను గవర్నమెంట్ సోషల్ మీడియా ఉందని ఎటువంటి వ్యాఖ్యలు పడితే అటువంటి వ్యాఖ్యలు చేసినా మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను యాక్సెప్ట్ చేస్తారని మనం తీసుకోవచ్చు అంటారు. అంటే మా నాయకుడు అంటే మీ నాయకుడు జనసేన అధినేత ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి గతంలో చెప్పారు, అయినా కూడా ఈ పిల్లలు చేశారు అన్నారు మీరు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దానికి కారణం ఏంటంటే మన నాయకులేనండి. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేయండి, అది అది ఎందుకంటే ఆయన ఆ పర్వ్యూలోకి రారు కూడా, బికాస్ హీఈస్ వెరీ కేర్ఫుల్ వెన్ హీ సేస్ సంథింగ్. అది ఎందుకంటే మా నాయకుడి మీద నేను అభిమానంతో అంటున్నానని కాదండి, దట్ ఇస్ ద రెస్పెక్ట్. బికాస్ అనవసరంగా ఎవరు జోలికి పోడు ఆయన, అది ఏ పార్టీ అవని. ఇప్పుడు అనవసరంగా ఈ అంటే మళ్ళీ పాలిటిక్స్ అయిపోతుంది, ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్, బట్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ దిస్. ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలని, లేకపోతే పిల్లలు గురించి అని, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అని, లేకపోతే పార్ట్నర్ అని, కొన్ని ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ లీడర్స్ స్టాప్ చేయాలి. టాక్ అబౌట్ ద ఇష్యూ, టాక్ అబౌట్ ద సబ్జెక్ట్. అప్పుడు ఎందుకు వస్తాయి ఇవి? ఇది చేసేటప్పుడు నీ ఇంటిలో నీ ఇంటి పెద్దని అనేటప్పుడు డెఫినెట్ గా ఇంట్లో పిల్లలు ఎవరు ఊరుకోరు కదా. ఇట్ హ్యాపెన్స్ అంటే ఇక్కడ అలానే కాదు, అధినేత రెచ్చగొడుతున్నారు, కౌంటర్స్ ఇచ్చి అనేది కూడా ఉంది, ప్రొవోకేషన్ ఉంది, ప్రొవోకేషన్ ఉంది ఇక్కడ. అది ఏమో ఉంది, సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఎవరం కూడా మాట్లాడకూడదు ఫస్ట్ థింగ్. అది
ఇక్కడ జనసేన జనసైనికుల గురించి అండి, రీసెంట్గా ఈ 2 మంత్స్ బ్యాక్ విజయనగరం గజపతి నగరంలో సూర్య అని ఆయన పూర్తి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, సూర్య అండి ఆయనది, ఆయన అయితే మరి కటకటాలేసి అంటే సంకెళ్ళేసి తీసుకెళ్లిపోయారండి. ఏం లేదు, హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద సోషల్ మీడియా, అన్ని మాటలు అనకూడదు పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో అని చెప్తూ అన్నారు. దాని గురించి తీసుకెళ్లారు, 2 రోజులు మాకు పట్టింది ఓవర్ ఫోను, తర్వాత పర్సనల్ గా మేము వెళ్ళి ఎన్నో చెప్పి చేస్తే అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే పోలీస్ పీపుల్ ఇమీడియట్ తీసుకెళ్లి అతి కష్టంగా మేము మొత్తం లీగల్ టీమ్ అంతా అక్కడికి వెళ్ళి సేఫ్ గార్డ్ చేయాల్సి వచ్చింది. సిమిలర్లీ ఇంకొకటి ఆమదల వలస అంటే రాజాం దగ్గరలో ఉందండి శ్రీకాకుళం, అక్కడ కూడా అట్లానే జరిగింది. ఆయన అయితే మరీ ఘోరం, అక్కడ ఆమదల వలస దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు నుంచి అక్కడ మేము బెయిల్ తీసుకుంటే ఇంకొకటి దానికి అటాచ్డ్ ఇంకొకటి ఆఫెన్స్ పెట్టారు, అది కూడా ఏం లేదు, జస్ట్ సోషల్ మీడియాలోనే వచ్చింది. ఇన్నాళ్ళు మర్డర్ కేసులు పట్టించుకోవడం లేదు, క్రిమినల్ కేసెస్ పట్టించుకోవడం లేదు, ఒక సోషల్ మీడియాలో ఒక కమెంట్ని అంత దీనిగా సివియర్గా తీసుకొని ఒక జనసైనికుడి మీద పెడుతున్నారంటే గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఇంకా పని లేదా, పోలీసుల పని లేదా, లేకపోతే అంటే పని లేదా, లేకపోతే ఎస్ఎస్వి గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదంటారు? తప్పకుండా ఉందండి, వి హావ్ టు సేఫ్ గార్డ్ దట్. అలాంటప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే తప్పేంటంటారు? తప్పేం లేదండి, దట్ ఇస్ సో. ఇప్పుడు అదే అక్కడ జరిగింది అనేది కొంతమంది లేదండి, అది అదే చెప్తున్నారు, అది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ ఎస్సీ ఎస్టీ అనేది కేవలం ఒక మన ఒక కేసు బుక్ చేయాలనుకోండి 10 రకాల కుకింగ్ జరుగుతుంది, అది కుక్ చేస్తున్నారు స్టోరీస్. అసలు కారణం లేదు, కేవలం వైసీపీ జనసేన ఈ ఒక క్రక్స్ అని పెట్టుకొని మొత్తం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఇంకా కొన్ని వాళ్ళకి కొంచెం పెద్దోళ్ళ ఆడోళ్ళు అయితే అది ఫ్యామిలీ కేసులు అన్ని కలిసిపోతాయి దాంట్లో. అక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించి 1% ఆఫ్ ఎలిమెంట్ కూడా లేదు, అది క్లియర్ గా, ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు వి హావ్ టు టేక్ ఇట్ అవుట్. ఓకే, హనుమంత రెడ్డి గారు ఇప్పుడు దాకా విన్నారు యశస్వి గారు చెప్పింది, అలాగే మత్తయ్య గారు చెప్పింది విన్నారు, మీరేమంటారంటే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఆ కేసుని అంటే ఆ సెక్షన్ని అని చెప్పేసి మత్తయ్య గారు అంటున్నారు, మా యశస్వి గారు అయితే ఒకటి అంటున్నారు, కావాలని ఇలా క్రియేట్ చేసి కావాలని ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తల్ని, బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఒక ప్లేస్ లో బెయిల్ తీసుకుంటే ఇంకో ప్లేస్ లోకి పంపిస్తున్నారు అనే ఒక అంటే అది పెద్ద ఏదో క్రిమినల్ రికార్డ్ ఉంటే అంతకు ముందు ఎవరికి మర్డర్ చేసే వాళ్ళ కూడా పట్టించుకోవట్లేదు, దానికంటే కూడా ఎక్కువగా ప్రస్తుతం పరిణామాలు ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు? ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేసే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే జనసేనకు ఉండేదే ఒక ఎమ్మెల్యే, ఎక్కడ వాళ్ళకి కార్యకర్తలు లేరు. అదే అదే చెప్తున్నా మేడం, మీరు సబ్జెక్టు మాట్లాడుతున్నారు, మేము సబ్జెక్టు మాట్లాడుతున్నాం మేడం, నేను కూడా సబ్జెక్ట్ వస్తున్నాను, మీరు చెప్పారు ఇందాక, అది ఎవరో చేసినా ఆగుతాయి, వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద వాళ్ళు చేశారు, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటారు, వాళ్ళకి ఏం సంబంధము? ప్రభుత్వానికి ఇటువంటి చర్యలతో సంబంధం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనే ఇంకోరిని అయితేనే, ముందు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మారాల. ఆయన ఎంతసేపు జగన్ రెడ్డి గారు నువ్వు ఒక ఉన్మాదివి, నువ్వు మతాన్ని రతు, ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెడితే మతాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్ అండి, వాళ్ళ భార్య క్రిస్టియను, వాళ్ళందరూ ఆయన ఎక్కడికి పోతే అక్కడ నేను క్రిస్టియన్ను లేకుంటే నేను హిందువును ఆయన ఎన్ని మాటలైనా మార్చవచ్చు. అతను జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కావచ్చు, కానీ ఒక ఉన్నత పదవిలో ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలు సర్వమతాలు అతనికి ఒకటే. పవన్ కళ్యాణ్ గారికి తన ఓట్ల కోసం ఏదైనా మార్చొచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి విషయం లేదు. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు 50% చెప్తున్నా చెప్తున్నా సార్, చిన్న పాయింట్ చెప్పండి. యశస్వి గారు అన్నారు మర్డర్ కేసు కంటే కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు సార్, సార్ సార్ సార్, ఇప్పుడు ఒక ప్లేస్ లో బెయిల్ తీసుకుంటే ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళడం ఏంటంటే, అది 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 అదైతే నాకు తెలియదు, కానీ వాళ్ళకు వాళ్ళ జనసేన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకే వాళ్ళే కేసులు పెట్టుకుంటూ ఉండొచ్చు, వాళ్ళే ప్రోగ్రామ్ చేసుకుంటూ వాళ్ళకే వాళ్ళే చేసుకుంటారు. చంద్రబాబు అపరచానికి ఇప్పుడు చంద్రబాబుకే భయపడడం లేదు, వీళ్ళకి ఏం పడింది సార్? సార్
వాళ్లకు ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద వాళ్ళకు నిబద్ధత లేదు. ఏదైనా సరే అది ఏదైనా చెప్పండి. అసలు సార్ మీరు ఇంకోలా అనుకోద్దు సార్, మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు. అదే మేడం, మీకు సబ్జెక్ట్ ఎస్సీ ఎస్టీ మీరు మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేశారు. సార్ సార్ ఒక నిమిషం, ఇద్దరు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో జనాభా ఎంతమంది, నలుగురు గురించి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఇదే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంత మంది మీద కేసులు పెట్టారు పవన్ వైసీపీ వాళ్ళ మీద. అంటే దానికి ప్రతీకారం చెప్పట్లేదు. ఆ రోజు ఎక్కడ పోయింది జనసేన? ఆ రోజు వైసీపీ మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, మేము బయట ఉన్నామని చెప్పారు కదా. ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? అంటే వాళ్ళకు లోపల ఒప్పందం ఏంది? ఎంతసేపునా చంద్రబాబు నాయుడు గారు అనగారిపోయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వీళ్ళు ఆడుతా ఉన్నారు. మేమైతే మాకైతే మేము స్పష్టంగా చెప్తున్నాం వైసీపీ ప్రభుత్వం తరఫున డైరెక్ట్ గా చెప్తున్నాం. కొంతమంది చెప్పే దాని ప్రకారం కావచ్చు, యశస్వి గారు చెప్పే దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసులు కావాలనే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావాలనే జనసేన కార్యకర్తల మీద కావాలనే ఉసిగొలుపుతూ దాన్ని వాడుకుంటుంది అనేది. లాయర్ కదా, అడ్వకేట్ కదా. సార్ సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఎస్సీ ఎస్టీ కేసు సార్ గారు ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసు పెడతానే ఎఫ్ఐఆర్ బుక్ కాదు. ఎఫ్ఐఆర్ ఊరికి రాసి పూర్వాపురాలు డిఎస్పీ గారు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన దాంట్లో నిరూపణయి. దానికి సంబంధించిన వాళ్ళు ఒక అంటే సబ్జెక్ట్ ఏంటంటే దానికి సాక్ష్యాలు వచ్చిన తర్వాత కేసు బుక్ అవుతారు. డిఎస్పీ గారు ఉంటారు సార్, ఎస్సీ ఎస్టీ డిఎస్పీ. ఇప్పుడు రవి గారు మీరు అన్నట్టుగా ఒక కంప్లైంట్ అంటూ వెళ్ళిన తర్వాత దాని అటు ఇటు రిపర్కషన్స్ అసలు ఎంత వాస్తవము అని చూడాలి. అంతేకాని తప్పు లేదు, కానీ వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవాలని ఎవరో నాకైతే తెలియదు. అది అటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించరు. దీనికి నేను హామీ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు కూడా లేదు. అటు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళ 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 హక్కుల కోసం వాళ్ళు పోరాడితే దాన్ని కూడా అవమానించినట్టే కదా, వీళ్ళకి అవకాశం ఇప్పుడు మా మీద మేము కంప్లైంట్ ఇచ్చే అంతగా మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవడు పట్టించుకోవడం లేదని. పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు, మమ్మల్ని మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. నూట 151 సీట్లు వచ్చిన వాడిని ఎవడు పట్టించుకోలేదు. ఒక్క సీట్ వచ్చిన వాళ్ళ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి భవన నిర్మాణ కార్మికులు వచ్చి ఎందుకు వచ్చారు? ఆ 151 సీట్లు ఉన్న వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాల? ఎందుకు జరిగింది అది? అది ఒకటి. గత ప్రభుత్వంలోనే సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి, గవర్నమెంట్ మారుతున్నాయి. కానీ అక్కడి సమస్య కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. ఆయన ఏమంటున్నారంటే మనకి 350A ప్రకారం ఆయన ఏం అడ్వకేట్ కాదు, ఆయన ఎందుకు తెలుసుకున్నారు? ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల కోసం తెలుసుకుని ఆయన ఒకటే అంటున్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ తెలుగు మీడియం ని చంపేయొద్దు, పెట్టండి, రెండు ఆప్షన్ ఇవ్వండి, చాయిస్ ఇవ్వండి అన్నారు. దయచేసి అన్నిటికీ కలిపి ఒకే మసాలా రాసేయండి. కంప్లైంట్ చిన్న విషయం, ఒక పోలీస్ అధికారి ఫ్రమ్ గుంటూరు నుంచి శ్రీకాకుళం ఎక్కడుంది, గుంటూరు ఎక్కడుంది, అక్కడికి వెళ్ళి ఒక ఆర్డినరీ పర్సన్ ని జన సైనికుని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చి అక్కడ మేము బెయిల్ ఇప్పిస్తే మళ్ళీ కనెక్టెడ్ కి ఇంకో క్రైమ్ పెట్టి ఇంకొక దగ్గర తీసుకొచ్చారు. అంటే రెండు పిఎస్ఎల్ దగ్గరికి వెళ్ళి మేము బెయిల్, అంత క్రైమ్ ఏం చేశాడు? అంత ప్రభావితం చేశాడు కాబట్టి ఆ కార్యకర్త ఏం మాట్లాడారో మాకు తెలియదు కదా. ఏం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడినాడో, ఎంత తప్పుగా మాట్లాడినో మాకు తెలియదు కదా. నాకైతే తెలియదు. మీరు ఆ విధంగా మాట్లాడే వాళ్ళను మీరే ప్రోత్సహిస్తారా? ఆ విధంగా మాట్లాడమని మీరే చెప్తున్నారా? అంటే మీరు చెప్పొద్దు మేడం, మీరు చెప్పొద్దు. ఒక వ్యక్తిని మేడం, మేడం మీరు నన్ను తిట్టిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మత్తయ్య గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మీరు అన్నట్టే టోటల్గా డైవర్షన్ ఉంది ఇక్కడ. డైవర్షన్ అంటే ఏంది? ఒక వాస్తవానికి ఉపయోగించాల్సిన అంశాన్ని
వేరొక అంటే దాని ఏంటంటే రాజకీయ రాజకీయ దాన్ని వాడుకున్న పరిస్థితి కనపడుతుంది అనేది కొంతమంది వాదన. ఓకే మంచి, నేను అక్కడికి వస్తున్నా సార్. ఎవరైతే కేసులు పెట్టబడిన వాళ్ళను ఆ రకంగా వాడుకుంటున్నారంటే, ప్రతికారాన్ని వాళ్ళు వాడుకుంటే అటువంటి వాళ్ళతోటి దూషించేలాగా, అంటే ఈ సబ్జెక్ట్ లో ఫలానా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే వాళ్ళగా మీరైతేనే దూషించండి రా, మీరైతే ఎవరు మాట్లాడారా అని చెప్పి మా వర్గాల వాళ్ళనే రెచ్చగొట్టించి వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళతోటి కేసులు పెట్టించడం. ఈ రెండు వర్గాలు కూడా ఇక్కడ ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు వర్గం ఉన్నా సరే అక్కడున్న రెడ్డిస్ ని తిట్టాలంటే ఎస్సీలతోటి తిట్టేయడం. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ గేమ్ లో ముందు నుంచి కూడా దళిత ఎంపీలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే, ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి మాట్లాడాలంటే, గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూలో కామెంట్ చేయాలంటే దళిత మంత్రి రావెల కిషోర్ వచ్చేసి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఇంక అవతలవాడు ఏం చేయలేడు అని చెప్పి ఆ విధంగా ఈయన డిఫెన్స్ వాడుకుంటున్నారు. ఇక డిఫెన్స్ లో మమ్మల్ని వాడుకుంటున్నారు, అక్కడ అఫెన్స్ చేయడానికి కూడా మా కార్యకర్తలు అంటే దళితులను వాడుకుంటున్నారు. దళితులకు ఇచ్చిన రాజ్యాంగపరమైన మా స్వయాత్మ గౌరవాన్ని ఈ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా మా సంఘాలను కానీ మమ్మల్ని కానీ వాడుకొని మాకు స్వతహాగా ఉండదు. ఇప్పుడు ఇందులో మీరు చెప్పినట్టయితే ఆయన కేసు ఎస్సీ కేసు పెడితే దాని తర్వాత మా వాళ్ళ మీద వ్యక్తిగతమైన కేసులు, ఇంకో కేసు ఆ కేసు ఈ కోసం పెడతారు. ఇక్కడ ఈయన ఏదైనా అటువంటి చట్టాన్ని లేకుండా చేయటమే ఒక పరమావధిగా వెళ్తున్నారంటారు. అంటే మీకు అర్థమవుతుంది సార్, సుప్రీంకోర్టులు ఏదైతే వాళ్ళు మొన్నటి వరకు దళితులకు ఎస్సీ అట్రాసిటీని నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మేమందరం పోరాడి సాధించుకున్న ఆ చట్టాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ రాజకీయ పార్టీ పావులుగా వాడుకుంటున్నారు. కాబట్టి మేము రెండు పార్టీలకు మూడు పార్టీలకు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో గుర్తింపు అయిన ప్రతి రాజకీయ పార్టీకి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మా దళితులను అన్ని రకాలుగా మీరు పావులుగా వాడుకోకండి, మీ ప్రతికారం కామెంట్స్ కి సంబంధించిన విజువల్స్ ఒకసారి ప్లే చేయండి చూద్దాం. కృష్ణస్వామి వరే కామెంట్లు వేస్ట్. ప్రస్తుతం కామెంట్స్ అవి చూసాము, ఇప్పుడు చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తున్నాను, కాసేపు కాల్స్ తీసుకుందాము. వెస్ట్ గోదావరి నుంచి భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే సార్. చెప్పండి భాస్కర్ గారు. భాస్కర్ గారు చెప్పండి, టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్టే అవకాశం ఉందండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి చెప్పండి భాస్కర్ గారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదండి, అదే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదండి, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇంగ్లీషు చర్చ కార్యక్రమం. అదే చెప్పండి భాస్కర్ గారు. రైట్, కాల్ కట్టనట్టుందండి. మరో కాల్ షాజహాన్ గారు ఉన్నారు కడప నుంచి. దయచేసి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడితే కోఆర్డినేషన్ బాగుంటుంది, అలాగే కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. రైట్ షాజహాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రవి గారు. మనం జనసేన మేడం తరపు కొద్దిగా మాట్లాడాలా? రైట్ రైట్, ఒకటండి షాజహాన్ గారు. షాజహాన్ గారు పార్టీలకు సంబంధించిన అంశం, ఒక మాట షాజహాన్ గారు ఫస్ట్ వినండి, పార్టీలకు సంబంధించిన అంశం కాదండి, అన్ని పార్టీలకు అతీతంగా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది. సో ఒకళ్ళని విమర్శించడం పక్కన పెట్టేసి దాని గురించి ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల సంబంధించి యూ క్యాన్ మాట్లాడండి. చెప్పండి. ఒక చిన్న విషయము, పోస్ట్ పెట్టారు జనసేన అధ్యక్షుడు,
పవన్ కళ్యాణ్ గారు ఫ్యాషనిస్ట్ అనే రకంలో పిన్నారు. ఫ్యాషనిస్ట్ అంటే అర్థం ఏంటో లాయర్ గారు చెప్తారేమో, రాజ్యాంగంలో ఏమో ఉందా, అందరూ రాయలసీమ ప్రాంతానికి వస్తా ఉండి ఫ్యాషనిస్ట్ ఆ ఈ ముఖ్యమంత్రి భాషను మనిషిని నరికినట్టు భాషను నరుకుతాడు అని చెప్పి పోస్ట్ పెట్టినాడు. ఈనాళ్ళు పెద్ద హెడ్లైన్ లో వచ్చింది ఫ్యాషనిస్ట్ అనేది అర్థానికి ఏమైనా ఉందా. రెండోది ఆయన మత్తయ్య గారితో ఒకటి మాట్లాడాలా, ఎల్విస్ ఉరువన్ గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన పోస్ట్ పెట్టాడు ఎల్విస్ మత్తయ్య గారు, ఏం ఉద్దేశించి పెట్టారు, ఎందుకు పెట్టినారు, దాని వల్ల ముఖ్యమంత్రి గారికి ఎంత చెడ్డ పేరు వచ్చింది, ఎందుకు ఆ పోస్ట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. బీదర్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అందరు వారు ముఖ్యమంత్రి. రైట్ రైట్, ఓకే, మీకు అందరు వారు కావచ్చండి. ఒక్క నిమిషం అండి యశస్వి గారు, మీరు చెప్పండి ఏదో ఫ్యాషనిస్ట్ అంటే దానికి అర్థం ఏంటి అనేది. ఫ్యాషనిజం గురించి పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరు డెఫినేషన్ దానికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఫ్యాషనిజం అంటే ఏం లేదు, అది మీకు కడపలో కడప నుంచి మీరు మాట్లాడుతున్నారు సార్. అది ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నం కాదు, అది ఒక సింబాలిక్ గా ఎప్పటి నుంచి ఒక ఐకాన్ కడప అంటే ఫ్యాషనిస్ట్ ఏరియా అని. అది మేము చెప్పింది కాదు జనసేన, అక్కడ జరిగే వాస్తవాలు. హనుమంతరెడ్డి కుటుంబం మేడం అంటే మేడం మీకు ఒక చిన్న ఫ్యాక్షన్ కుటుంబం అని ఫ్యాక్షన్ కుటుంబమే, దాని గురించి ఫ్యాక్షన్ అనేది ఏదో మీకు తెలుసుకోవాలి కదా. మీరు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇంగ్లీష్ మీడియం దీని విషయంలో నేనున్నాను, నేను మీ ఇంట్లో ఉన్నాను, మీకు ఎవరైనా అడ్డొస్తే చెప్పండి, నేను అన్నిటికీ ఉంటానని ఆయన స్టేట్మెంట్ నాకు కొంచెం బైహార్ట్ అవ్వలేదు. బట్ ద కంటెంట్ ఇస్ దాట్ అని చెప్పేటప్పుడు దయచేసి ఈ చదువుని అట్లా మీరు మార్చొద్దు, ఫ్యాక్షన్ లాంగ్వేజ్ లో మార్చొద్దు అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. అంతకంటే ఏమి జరగలేదు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాదండి, ఇంగ్లీష్ మీడియం తో పాటు మీరందరూ కొంచెం గుర్తుపెట్టు, ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగుని కూడా అసలు వ్యతిరేకత వచ్చిన తర్వాత, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ మళ్ళా మార్చారు ఇంగ్లీష్ మీడియా. మేడం ఒక చిన్న మేడం 358 గురించి నాకు తెలుసు, అది కాదు మేడం చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీరందరూ జనసేన నాయకులు ఏం మాట్లాడినారు, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం అసలు వద్దనే వద్దు, ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్పారు, ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం నేను వద్దను, నేనేమి ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదన్న తర్వాత వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని మీరు ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాడు పేపర్ ఏం చెప్పలేదు, ఎక్కడ ఎక్కడ వ్యతిరేకించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్, నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది తీసుకోనండి, జీవోలో ఎంత క్లియర్ గా ఉందంటే converting all the classes from 1 to 6 into English medium అన్నారు. తప్పేం లేదు లేదండి, తడబడే అవకాశం ఉంది కదా ఇప్పుడు చదువుకునే వాళ్ళ అనేది. అందుకే సార్ చెప్పింది సార్, సార్ సార్ మనవాడు చిన్నవాడు చిన్న పిల్లోడు తప్పు చేస్తారు సార్, సమంత చేస్తే టాపిక్ పక్కదో పట్టుతుంది కాబట్టి చెప్పండి మత్తయ్య గారు. సార్ ఏదో పోస్ట్ పెట్టారంట మీరు షాజహాన్ గారు అడిగారు. షాజహాన్ గారికి నిజంగా మా దళిత సమాజం తరపున కృతజ్ఞతలు. జనసేన నాయకులు వైసీపీ పార్టీ యొక్క కార్యకర్తలని ఏదో మాట్లాడినందుకు, వాళ్ళ కుటుంబాలు మాట్లాడినందుకు వాళ్ళ తరపున ఎవరైతే అక్కడున్న వైసీపీకి చెందిన దళితుని యొక్క దళిత వైసీపీ అభిమాని యొక్క ఆత్మగౌరవం పైన కేసులు పెట్టారు, ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏరుకోరి ఎలక్షన్ల ముందు తెచ్చుకొని బీజేపీ తోటి అనుసంధానమై తెచ్చుకుని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీలో పనిచేస్తున్న, ఇవాళ రేపు కాదండి 20 సంవత్సరాలు టీటీడీ ప్రభుత్వంతో అనుసంధానం పనిచేస్తున్న దళిత ఉద్యోగుల ఇళ్లలోకి వెళ్ళి సర్జికల్ సైట్ చేయండి, వాళ్ళతో అఫిడవిట్ సేకరించండి అని చెప్పి మహిళలు అయితే ఇది ఓపెన్ చేపిస్తున్నారు. ఇట్లా మెడల గొలుసుంటే సరిపోదంట, ఆ గొలుసు తీసి అందులో ఉన్న అది చూపిస్తున్నా, అంటే సిల్వ ఉందా ఓం ఉందా ఏముందని. ఇటువంటి దళితుల ఇళ్లలోకి ప్రవేశ పెట్టిన ఎల్వి సుబ్రహ్మణ్యం పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయమంటే ఇప్పటి వరకు కేసులు లేవండి. కేవలం రాజకీయంగా అవతల వ్యక్తి వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏదైనా ఒక పార్టీ ఆ మాట్లాడే వ్యక్తి నాన్ ఎస్సీ అయితే అవతల ఎస్సీ వాళ్ళను రెచ్చగొట్టి ప్రొవోకేట్ చేపించడం, వాడు ప్రొవోకేట్ చేసినందుకు వీడు ఏదో రెండు మాటలు అంటాడు అనగానే వీని పైన ఆ ఎస్సీ వ్యక్తి తోటి కేసు పెట్టడం జగన్మోహన్ రెడ్డి అవమానించిన వారి పైన ఎస్సీ ఎస్టీ నమోదు చేయరు. మీరు ట్వీట్ చేయడం తప్పు ఒప్పు నాకు తెలియదు, మీ వ్యక్తిగతం అయితే దాంట్లో నుంచి దాంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని లాగడం తప్పు, ఎందుకంటే
ఆయన దళితులకే కాదు హిందువులకు క్రిస్టియన్లకు మైనార్టీలకు అందరికీ ముఖ్యమంత్రి. దళిత ఉద్యోగం తీసేయాలని చెప్పినప్పుడు ఎందుకు ఒక క్రైస్తవుడుగా ఈయన ఆ జీవోని ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు? ఎల్వి సుబ్రహ్మణ్యం మార్చిండు కానీ ఆయన ఇచ్చిన జీవోని హిందువులకు అనుకూలంగా వస్తే క్రైస్తవులు కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం కాల్ ఉన్నారు రమేష్ బాబు గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి రమేష్ బాబు గారు. హలో రమేష్ బాబు గారు నమస్తే చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు దళితుల్ని వాడుకుంటున్నారని చెప్తున్నారు మా అత్తయ్య గారు. దళితుల్ని ఇలా వాడుకుంటారా, దళితులే అలా వాడుకోబడే విధంగా తయారవుతున్నారు అనేది మా అత్తయ్య గారు ఆలోచించారు. మీకు వచ్చింది అదే, మీకు దళితుల్ని మీరు మీ పార్టీలో మీ మనవాదము దీని వెనుకున్న అగ్రవర్ణ కులవాదం అంతా కూడా మెజార్టీ దళితుల్ని వాడుకుంటున్నారు. చెప్పండి దీని గురించి. దళితుల్ని వాడుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏదన్నా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయిందండి, యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి బాగానే ఉంటాడు, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బాగుంటాడు, మధ్యలో సెటిల్మెంట్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకుని పోతారు. యాక్సిడెంట్ అయినట్టు పరిస్థితి ఏంటి, యాక్సిడెంట్ చేసినట్టు పరిస్థితి ఏంటి? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో ఏమనంటే అక్కడ దళితుల కేసు, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో? మరి మన మత్తయ్య గారు మాట్లాడుతున్నారు తిరుమల మాట్లాడిన దాంట్లో తప్పేముందండి? ఇస్తున్నారండి దళితులు వచ్చి సిగ్నల్ నేను చెప్పేదేనండి, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గుద్దించుకున్న వ్యక్తికి డబ్బులు ఇవ్వడం న్యాయం ఉంది. ఎందుకంటే గుద్దాడు కాబట్టి ఏదో జరిగింది పొరపాటు, దానికి డబ్బులు ఇవ్వాలి. దానికి ఒక 10 మంది పోగేసి అక్కడ రెడీ చేసి దానికి ఒక కూర వండి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి పోతారు ఏదో సెటిల్మెంట్ చేసుకుని. ఎందుకు ఏంటి, గుద్దించుకున్న వ్యక్తి హాస్పిటల్ లో ఉంటాడు, గుద్దిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటాడు, డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? దాని మీద లేదు మీకు, దళితుల మీద ప్రేమ ఉండి నిజంగా ఉండుంటే మీకు ఏమంటే అది అయిపోయింది. మొన్న ఏమో పశ్చాత్తాపడి ఆ గాయపడిన వ్యక్తిని ఓదార్స్తే ఈ సెటిల్మెంట్ లో 10 మంది రాకర్లే. నీ యొక్క అగ్రవర్ణ జాలము చనిపోయిన చాలా మంది దళితులు చాలా మంది చాలా రకాలుగా మంచి పనులు చేసిన వాళ్ళు అందరూ 90 మొత్తం అందరూ అందులో కలిపేస్తారు. మీరు కలిపేసి వాడుకుంటారు, మీరు వాడుకుని మళ్ళీ దాని దళితులు అందులో చేస్తారు. మీరు నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు, అందరూ మాట్లాడకు. ఏదైతే పర్టికులర్ గా దళిత బాధితునికి అన్యాయం జరిగినప్పుడు నీలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే వానికి సహాయం చేయడమా? తప్పు ఒప్పును పరిశీలిస్తే 10 మందిని పోగేసుకునే అవకాశం ఆయనకు రాదు. నువ్వు తప్పించుకొని ఆ బాధితుడు దళితుడు వాడికి ఏం కాదు అని చెప్పి పోరాడుతాను. చెప్పండి మత్తయ్య గారు చెప్పింది 100% నేను అగ్రీ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ యాక్ట్ ని రెండు పక్కలు వాడుకుంటున్నారు, కానీ మేమైతే జనసేన వాడలేదు. అదే ఇమీడియట్ గా ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఎంతసేపు జనసేన మీద కన్ను ఉంటుంది. రాష్ట్రంలో ఉండాలని ఆయన ఉండేది హైదరాబాద్ లో. నేను ఎస్సీని కాదులేండి మేడం, ఒకటేనండి యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇది మీరే కులాల మధ్య రిచువల్ కులాల మధ్య చిచ్చులు పెడతాండేది జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ గారే పెడతారు కులాల మధ్య చిచ్చులు పెడతాడు, ఎవరు పెట్టడం? రైట్ అండి. భవానీ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి భవానీ గారు. నమస్తే అండి. చెప్పండి భవానీ. ఇక్కడ నేను రెండు విషయాలు ప్రస్తావిస్తానండి. చెప్పండి. మొదటిది, ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కించపరిచినప్పుడు ఆ మాట ఏదైనా తిట్టే అవుతుంది, బూతులే కాదు తిట్లు అవుతాయి. నాయకులు పబ్లిక్ ప్రాపర్టీ. ఇప్పుడు నాయకులే ఎంతో సంయమనం పాటించాలి, ఎంతో పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ లోను మన మీడియాతోనూ ఎన్నో విషయాలు ప్రస్తావించాలి. వాళ్ళే వాళ్ళ హద్దులు మీరే ఆవేశాన్ని దాచుకోలేనప్పుడు సామాన్య ప్రజల విషయం ఏంటి? రెండో విషయం అండి, ఆంగ్లం పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ ని వద్దలేదు. ఏమన్నారంటే కన్న తల్లి మాతృభాష కన్న తల్లి, కన్న తల్లిని చంపేసి పిన్న తల్లిని ఏంటో కన్న తల్లికి కూడబెట్టకుండా పిన్న తల్లి కోక పెట్టాడంట. ఆ చందాన్న వద్దు, మన కన్న తల్లిని పిన్న తల్లి కోసం చంపద్దు, పిన్న తల్లిని గౌరవిద్దాం, కన్న తల్లిని బతికించుకుందాం, చంపద్దు అన్నారు. కన్న తల్లిని ఎవరు చంపలేదు మేడం, తెలుగు మాదిరిగానే ఉంటుంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగును తీసేయమని కానీ ఎక్కడ చెప్పలేదు మేడం, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మీరు ఒకటే ఒకటి, మీరు
రేపు పిల్లోళ్ళు బయటికి పోతే వాళ్ళు ఏ విధంగా బతకాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు. మేడం మేడం ఒక్క నిమిషం మేడం, మీరు మాట్లాడే సంస్కారం అన్ని నేను చెప్తాను. సంస్కారం ఎక్కడ నేర్పబడాలి? మీలాంటి తల్లులు ఇంట్లో పిల్లలకు నేర్పియాలి. సంస్కారమే కూడు పెడతాదంటే, సంస్కారమే అన్ని నేర్పిస్తాదంటే సంస్కారం నేర్పించాలి. ఎక్కడ? ఇంట్లో తెలుగు నేర్పించాలి. అమ్మ అనిపించాలి, నాన్న అనిపించాలి. ఇప్పుడు మమ్మీ డాడీ అనిపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, దాని గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటి? ఈరోజు ఎంతోమంది ఇక్కడ పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, అక్కడ మన వాళ్ళు తగ్గుగా పడిపోతూ ఉన్నారు. అక్కడ వేరే వాళ్ళు ఒక 40,000 రూపాయల జీతం మనకు ఇస్తూ ఉంటే వేరే వాళ్ళు వాళ్ళ లక్షల్లో జీతం తీసుకుంటారు. సార్ మేడం మేడం చెప్పాలి, దాని గురించి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇంగ్లీష్ను పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రత్యేకమైన ఆదాయం ఏమీ లేదు. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వేరే విధంగా ఆలోచన చేస్తున్నారు? కన్న తల్లిని చంపే ఆలోచన ఎక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం చెప్పండి, ఇప్పుడు చిన్న విషయం అండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మేము చెప్పే లక్ష్యాన్ని మీరు తీసుకోవడం లేదు కదా, మేము లక్ష్యాన్ని మేము మీరు తీసుకోవడం లేదు. ఎంతసేపునా మన పిల్లలు భవిష్యత్తు కోసం, రేపటి భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ వేరే వాళ్ళతో ఇతర రాష్ట్రాల వాళ్ళతో తగ్గిపోవాలి. గారు మీరు చెప్పింది ఇక్కడ అందరం చెప్తున్నాము, ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే సంతోషం. మీరు అట్లీస్ట్ మహిళగా నేను చాలా అప్రిషియేట్ యూ, అట్లీస్ట్ యూ అండర్స్టూడ్ ఇన్ ద రైట్. మీరు ఇప్పుడు ఏంటంటమ్మా, మీరు చెప్పింది 100కి 100 రూపాయలు కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఆప్షన్ ఒక్క స్టూడెంట్ ఉన్నా పెట్టండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, అంతేగాని పూర్తిగా రీజన్ ఏంటి? మనకి దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న దెబ్బ తగులుతుంది, అప్పుడు ఏమంటాం? మమ్మీ డాడీ అనం కదా, అమ్మనే అంటాం. సో ఆ తెలుగు భాషని చంపేయద్దు. చెప్పండి భవానీ గారు. నేనేమంటున్నానంటే మనం పిల్లతల్లిని గౌరవించుకుందాం, నెత్తి మీద పెట్టుకుందాం ఇంగ్లీషు పిల్లతల్లి, కానీ జన్మనిచ్చిన అమ్మతనాన్ని చంపద్దు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న చర్చ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాన్ని డైవర్ట్ చేసేసి మీరు మారుస్తారు దాన్ని, భవానీ గారు విధంగా తీసుకోవాలి. భవానీ గారు కోరుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ అట్రాసిటీ కేసులు ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వాలు కావచ్చు, అలాగే ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో ఆ ప్రభుత్వాలకి కట్టుబడి ఆ ప్రభుత్వాల కోసం లొంగి ఎస్టీఎస్సీ కేసులు పెట్టేసేసి దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. సో సోషల్ మీడియాలో కామెంట్స్ కే ఆ రేంజ్ లో చర్య తీసుకోవడం అవసరమా అనేది కొంతమంది వాదన. ఏ కేసులో జెన్యూనిటీ ఉందో ఖచ్చితంగా కేసు పెట్టాలి. మిస్యూజ్ చేయొద్దు అంటున్నాను నేను, పేరు మీద మిస్లీడ్ చేయొద్దు. ఏ కేసులో జెన్యూనిటీ ఉందో ఖచ్చితంగా కేసు పెడదాం. జెన్యూనిటీ చూడలేదు వాళ్ళ వాళ్ళ అధికారంతో ప్రలోభాలు కోసం చూడకూడదు అంటున్నారు ఏ పార్టీ అయినా. రైట్ అండి, రైట్ రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి భవానీ గారు. సో ఏం చెప్తారు మంత్రి గారు? మేము ఒకటే సార్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇదొక దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే, దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టుకున్నా, ఈవెన్ మా క్రిస్మస్ గ్రీటింగ్స్ కానీ ఏదైనా బైబుల్ సంబంధించిన కానీ పుట్టినరోజు చేసినప్పటికి కూడా ఈ హిందూ మతం మత భావజాలం వల్ల వాళ్ళు 100 రకంగా తిడుతుంటారు మా దేవుళ్ళను కానీ మమ్మల్ని కానీ తిడుతుంటారు. వాటిపైన మేము ఎన్నోసార్లు కేసులు పెడితే కనీసము వాళ్ళకు 41 CRPs కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వదిలి చేస్తున్నారు. మేము అదే వస్తున్నాం సార్, ఇక్కడ అంటే అనకూడదు పాపం ఆ కుటుంబాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన ఏదో 2 కామెంట్లు పెట్టినందుల హడావుడిన స్పెషల్ సిట్ వేసి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఆ వ్యాఖ్యల్ని ఖండింపజేశారు. అదే క్రైస్తవుల పైన ఒక గ్రూపు, ఒక శివశక్తి అనే సంస్థ 2 రాష్ట్రాల్లో విధ్వంసకరమైన రీతిలో పోస్టులు పెట్టుకొని వెబ్సైట్లు సినిమాలు ట్రయల్స్ చేస్తూ వాళ్ళు ఎన్నుకున్న బీజేపీ మతోన్మాదాన్ని తర్వాత వాళ్ళకున్న హిందూ మనోభావం పెడుతుంటే ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా అరెస్ట్ చేయకుండా దానిపైన మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము పుష్కలంగా జరుగుతుంది. అది మాత్రం ఈ గవర్నమెంట్ కి చాలా
ఒక కేక్ వాక్ లా ఉంది. నేను అది ఏంటంటే అటు అవసరమైన ఇటు పెడుతున్నారు, ఇటైతే అటు పెడుతున్నారు. అందుకని మేము వెళ్ళి చేసాం కాబట్టి లీగల్ టీమ్ అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నంత లీగల్ టీమ్ మాకే ఎక్కువ ఉందండి, పెద్ద లీగల్ టీమ్. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ సమానమే. ఆయన ఎవరి మీద ప్రత్యేకంగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. మేమైతే జనసేన గురించి అసలు జనసేన గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఎప్పుడు పోటీదారు, ఎంతసేపు ఒప్పందం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే మంచి పేరును చెడగొట్టాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు రోజు ట్వీట్లు ప్రభావమే లేదంటున్నారు. సినిమా హీరో కదా, సినిమా హీరో కాబట్టి కంపల్సరీ ఉంటారు. వైరల్ డిబేట్. నా పేరు రఫీ, నమస్తే.